బ్రేకింగ్ న్యూస్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ హయాంలో ఇసుక అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశించారు బాబు. ఉచిత ఇసుక పాలసీ అమల్లో జాగ్రత్తలు తీసుకోవాలంటూ కలెక్టర్లకు సూచించారు. అక్రమాలు జరిగితే సహించలేదంటూ హెచ్చరించారు చంద్రబాబు. ఇసుక అక్రమాలను చూస్తూ ఊరుకుంటే కలెక్టర్లకు కాల్ బ్యాక్ చేస్తానంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇసుక రవాణా ఛార్జీల్లో సమస్యలు వస్తున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇసుక సరఫరాలో పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఇసుక సరఫరాలో ప్రతి స్టెప్ను డిజిటలైజేషన్ చేస్తామంటున్నారు ముఖ్యమంత్రి. ప్రకృతి అందించిన ఇసుకను ఇష్టం వచ్చినట్లుగా తవ్వేయడం దుర్మార్గమన్న చంద్రబాబు, ఇసుక పాలసీలో జాగ్రత్తలు వహించాలన్నారు. దీనికి కలెక్టర్లది పూర్తి బాధ్యత అన్నారు. ఎలాంటి గతి తప్పినా కలెక్టర్లే దీనికి చర్యలకు బాధ్యులవుతారంటూ ఆయన హెచ్చరించిన పరిస్థితి కనబడుతోంది. అవసరమైతే అక్రమాలు చోటు చేసుకుంటే కలెక్టర్లను కూడా కాల్ బ్యాక్ చేస్తామంటూ హెచ్చరించారు ముఖ్యమంత్రి. ఇసుక రవాణా ఛార్జీల్లో సమస్యలు వస్తున్నాయన్న ముఖ్యమంత్రి, ప్రకృతి ప్రసాదించినటువంటి సహజ సంపదని చాలా జాగ్రత్తగా వాడుకోవాలని, దీనంతటిని కూడా చాలా జాగ్రత్తగా ఇష్టం వచ్చినట్టు తవ్వేయకుండా దుర్మార్గంగా వ్యవహరించకుండా క్రమ పద్ధతిలో వినియోగించుకోవాలంటూ ఆయన సూచించినట్టుగా తెలుస్తోంది. ప్రతి స్టెప్ను ప్రతి అంశాన్ని డిజిటలైజేషన్లో పొందుపరచాలంటూ చంద్రబాబు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. చంద్రబాబు కలెక్టర్లకు ఏం ఆదేశించారు, ఇసుక పాలసీ సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఒక్కసారి విందాం. రిజిస్టర్ చేసుకోండి, దెన్ మనం మెసేజ్ పెడతాం. హాఫ్ అన్ అవర్ ముందే రమ్మంటాం, నేరుగా వస్తారు, శాండ్ ఉంది, నేరుగా లోడ్ చేస్తాం, ఎక్కడ పోవాలని చెప్తాం, వెళ్తారు. వాళ్ళు కూడా ముందే అవన్నీ కూడా ఆప్షన్స్ అన్నీ బుక్ చేసుకుందాం. వాళ్ళకి పలాన దగ్గర నేను పోనంటే ఆయన చాయిస్, పోయేవాళ్ళకి మనం ఇస్తాం. ఏది కూడా స్టాండర్డైజేషన్ చేస్తాం, రేట్లన్నీ స్టాండర్డైజేషన్ ప్రకారం ఎవరైతే వెళ్ళింగ్ ఉంటారో అవన్నీ ట్రాన్స్పరెంట్గా పెట్టేస్తాం. ఇవన్నీ బుక్ చేసిన తర్వాత ఒకటి ఊబరైజేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, అవసరమైతే ఆ వ్యక్తి రావాలంటే పలాన రోజులు మీకు దొరుకుతుందంటే వచ్చి ఆయన వెహికల్లోనే పోవచ్చు, లేకుంటే లారీలో కూర్చొని ఇంటికి తీసుకుపోవచ్చు. ఊరంటే అవి అబ్జెక్షన్ చెక్ చేసుకోమనండి. ఎక్కడైతే బిగినింగ్ పాయింట్ ఉందో, ఒక లారీ తీసుకున్నాడు 10 టన్స్, నేను వస్తానంటాడు రండి, బస్ లారీలు ఎక్కి వెళ్ళిపోతాడు, లేదంటే ఆయన ఓన్ వెహికల్ ఉంటే వెళ్తాడు. బట్ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మాత్రం ఈ 3 కాంపోనెంట్ ఎక్స్లవేషన్ నెంబర్ 1, బుకింగ్ అట్ సచివాలయం నెంబర్ 2, నెంబర్ 3 ఏదైతే లారీస్ ఊబరైజేషన్, ఈ 3 కంప్యూటరైజ్ చేస్తాం. విల్ కీప్ బిఫోర్ యూ, యూ హ్యావ్ టు యాక్ట్ వెరీ ఫర్మ్లీ, నో బడి షుడ్ టచ్. ఇది ఏదైతే పేదవాళ్ళకు ఉపయోగపడి, మనం ఇప్పుడు రోటీ కపడా మకాన్ అంటాం, ఆహారం దుస్తులు ఇల్లు, ఇది ఇంటికి కావాల్సిన ఇసుక. అది కాకుండా ఇట్ ఈస్ ది రైట్ ఆఫ్ ది కామన్ మ్యాన్, నేచర్లో వచ్చిన ఇసుకని కొంతమంది ఇష్టానుసారంగా చేయడం చాలా దుర్మార్గం. పోయిన గవర్నమెంట్ చాలా జరిగాయి, దానిపైన కూడా ఇప్పటికే అనుకూలలు జరుగుతున్నాయి. గడవల సుప్రీంకోర్టు చెప్పినా భయపడలేని పరిస్థితికి వచ్చాం. ఇమ్యూనిటీ దానికి కూడా సుప్రీంకోర్టును కూడా మభ్య పెట్టడానికి తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, టెక్నాలజీ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్నీ దొరుకుతారు, ఎవడో తప్పించుకోలేండి. అందుకే చెప్తాను, శాండ్ విషయంలో కూడా నో కాంప్రమైజ్. చాలా ఇర్రెగ్యులారిటీస్ వచ్చాయి, ఇప్పటికే అక్కడ కన్సర్న్ ఆఫీసర్ పైన యాక్షన్ తీసుకోమన్నాం. ఇప్పుడు నేను ఆర్డర్ చేస్తున్నా, సిబిసిఐడి ఎన్క్వైరీ వేస్తాం, మొత్తం కేసునంతా ఎవరెవరు తప్పు చేశారో వాళ్ళందరినీ పనిష్ చేస్తాం. ఆ విషయంలో నో కోసం నో కాంప్రమైజ్. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది, మీరు ఎక్కడా రాజీ పడకుండా దీన్ని ట్రాన్స్పరెంట్గా ఎస్టాబ్లిష్ చేయడానికి చేయమని మిమ్మల్ని కోరుతున్నా. దీనికి మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం. అదే మాదిరిగా మినరల్ వెల్త్ కూడా, దాన్ని ఏ విధంగా చేయాలని, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇండస్ట్రీ, వాల్యూ అడిషన్, అవి కూడా వర్కౌట్ చేద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ హయాంలో ఇసుక అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశించారు బాబు. ఉచిత ఇసుక పాలసీ అమల్లో జాగ్రత్తలు తీసుకోవాలంటూ కలెక్టర్లకు సూచించారు. అక్రమాలు జరిగితే కలెక్టర్లపై కూడా చర్యలు తప్పవంటూ హెచ్చరించారు ముఖ్యమంత్రి. ఎస్, మా ప్రతినిధి కృష్ణమోహన్ జైన్ అవుతున్నారు. కృష్ణమోహన్, గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక పాలసీకి సంబంధించి చంద్రబాబు సిఐడి విచారణకు ఆదేశించినట్టుగా తెలుస్తోంది.
ఎలాంటి విచారణకు ఆదేశించారు, అలాగే కలెక్టర్లకు ఎలాంటి సూచన చెప్తున్నాం, అనౌన్స్మెంట్ కూడా చేశాం. అయితే అక్కడక్కడ చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, ఇసుక సరఫరాలో కావచ్చు, లేకపోతే ఆ డిక్లరేషన్ అంటే వాటికి సంబంధించిన ఎవరికి ముందు ఇవ్వాలి తర్వాత ఎవరికి ఇవ్వాలి అనే దాంట్లో కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. అధికారులు ప్రాపర్గా దాన్ని డీల్ చేయలేకపోతున్నారు. నేను క్లియర్గా చెప్పిన తర్వాత కూడా మీరు ఈ ఆహారం మీద కొంత ఇబ్బందికరమైన అంశాలు మళ్ళీ మళ్ళీ తిరిగి పునరావుతున్నాయి. కాకపోతే దీని మీద ఇప్పటికి కూడా మీరు అధికారులందరూ కూడా కలెక్టర్దే బాధ్యత, జిల్లాలో ఏ ఒక్క తప్పు జరిగినా కలెక్టర్ బాధ్యత వహిస్తాను, తర్వాత కలెక్టర్లు అవసరమైతే కాల్ బ్యాక్ కూడా చేసే పరిస్థితి ఉంటుంది. సో ఇటువంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా తీసుకోండి. గతంలో ఇసుక మీద జరిగిన సహజ సంపద ఇసుక మీద జరిగిన వ్యవహారంలో కోట్ల రూపాయల అవినీతి జరిగింది. దానికి సంబంధించిన అధికారాన్ని కూడా మొన్న సస్పెండ్ చేసాం. ఇప్పుడు సిబిసిఐడి కూడా దాని మీద, దాని వెనకాల ఎవరున్నారు అనే దాని మీద కూడా సిబిసిఐడి కూడా విచారణ ఆదేశానికి జారీ చేస్తున్నాను. అయితే ప్రస్తుతం మాత్రం ఇసుక సంబంధించిన వ్యవహారంలో కూడా ఒక సిస్టాన్ని పెట్టాలి. ఎవరైతే ఇసుక కావాలనుకుంటున్నారో అతను ఉచితంగా వచ్చి తీసుకుపోవచ్చు. అయితే ట్రాన్స్పోర్ట్కి మాత్రం డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఆ ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కడి నుంచి ఏ లొకేషన్ నుంచి ఏ లొకేషన్కి వెళ్ళాలి, ఇసుక పాయింట్ ఎక్కడ ఉంది, చేరాల్సిన పాయింట్ ఎక్కడ, అంటే తన ఇంటికి వెళ్తుందా లేదు ఇంకో దగ్గరికి తీసుకెళ్తున్నాడా, ఎక్కడికి వెళ్ళాలి అనేది దానికి సంబంధించి పాయింట్ టు పాయింట్ అయితే ఖచ్చితంగా మీరు ముందుగానే తీసుకోండి. వాళ్ళకి పలానా టైంకి మనమే మెసేజ్ ఇస్తాం, ఆ మెసేజ్ వచ్చిన ప్రకారం వాళ్ళు రావడం, దానికి ఆ పాయింట్ వరకే పేమెంట్ కడతారు. అదే లారీలో ఒక వ్యక్తి లారీలో రావచ్చు, ఆటోలో రావచ్చు, ఏ విధంగా వచ్చినా కూడా ఇసుక అయితే మాత్రం ఉచితంగా ఇచ్చే పరిస్థితి ఉంటుంది. సహజ సంపద కాబట్టి ఇది రాబోయే రోజుల్లో కూడా, ఇప్పుడు నిర్మాణ రంగానికి మొత్తానికి కూడా గతంలో కనీసం నిర్మాణ రంగాలకు కూడా ఇసుకేయకుండా ఆపుకొని మొత్తం ఇతర రాష్ట్రాలకి అమ్ముకున్న పరిస్థితి అయితే చూసాం. కొన్ని కోట్ల రూపాయలు గోల్మాలు జరిగింది అనేది కలెక్టర్ సమావేశంలో చెప్పారు. చాలా క్లియర్గా చాలా అంశాల మీద మాట్లాడుతున్నారు చంద్రబాబు. మరోవైపు ఇదే సంబంధించిన వ్యవహారంలో గత ప్రభుత్వంలో జరిగిన ఏదైతే అవినీతి జరిగిందో దాని మీద సిబిసిఐడి ఎంక్వైరీకి కూడా వేసిన పరిస్థితి. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో రేపు సిబిసిఐడి ఎంక్వైరీలో ఏ విధంగా బయటపడతాయి, అసలుకి ఇప్పటి వరకు వెంకటరెడ్డిని అనే అధికారి మీద చర్యలు తీసుకున్నారు, అయితే ఫర్దర్గా అసలుకి ఈయన ఒకడే చేశాడా, దీని వెనకాల ఏమున్నాయి, తర్వాత ఫర్దర్గా జరిగిన ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, దీని వెనకాల ఎవరుండి కథ అంతా నడిపించారు అనే దాని మీద కూడా కొంత సీరియస్గానే ప్రభుత్వం ముందుకు వెళ్ళే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది రామ్జీ. అయితే వ్యవహారంలో ఇప్పటి వరకు రామ్దాస్ జరుగుతున్న వ్యవహారంలో ఇసుక ఒకటే కాదు, చాలా సంబంధించిన వ్యవహారాలు, చాలా సమీక్షలు, ఎడ్యుకేషన్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో ఒక సమీక్షలు అయితే అధికారులకి ఆయన మాట్లాడుతున్నారు. కలెక్టర్లకు కూడా చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ కూడా ఒకటే క్లియర్గా చెప్పారు, అవినీతి మాకు కొన్ని తెలియకపోవచ్చు కానీ మీరు తెలిసి తప్పులు చేసినా మాత్రం ఒప్పుకునేది లేదు, మా సైడ్ నుంచి తప్పులు జరిగినా డెఫినెట్గా మీరు మా దృష్టికి తీసుకురావాల్సిందే అని చెప్పిన పరిస్థితి. సో ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా జిల్లా కలెక్టర్ల సమావేశంలో జరుగుతుంది. మరి కాసేపట్లో లాండర్కి సంబంధించి ఎస్పీలతో కూడా సమావేశం జరగబోతుంది రామ్దాస్. థ్యాంక్ యూ కృష్ణమోహన్. వైసీపీ హయాంలో ఇసుక అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశించారు ముఖ్యమంత్రి. ఉచిత ఇసుక పాలసీ అమల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు కలెక్టర్లను. అక్రమాలు జరిగితే కలెక్టర్లపై కూడా చర్యలు తప్పవన్నారు. ఇసుక రవాణా ఛార్జీల్లో సమస్యలు వస్తున్నాయన్న చంద్రబాబు సరఫరాలో పూర్తి పారదర్శకంగా ఉండాలన్నారు. ప్రతి స్టెప్ను డిజిటలైజేషన్ చేయాలన్నారు. డిజిటలైజేషన్ చేసి ప్రతి అంశాన్ని కూడా పొందుపరచాలన్నారు. ప్రకృతి అందించిన ఇసుకను ఇష్టం వచ్చినట్లుగా తవ్వేయడం దుర్మార్గమన్న చంద్రబాబు కలెక్టర్లకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు.